हाय अंडी, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम टू माय चैनल बानु इरफान। मेर कनका ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेयंडी, अलागे पक्कन उन्न बेल आइकॉन प्रेस चेयंडी। ऑलरेडी ना सब्सक्राइबर्स अयिते प्लीज वीडियो की लाइक चेयडम मर्चिपोकंडी। ई रोजु मटन कर्री एंत टेस्टीगा एंत ईजीगा चेयालो चेप्तानु। 1 किलो मटन तीसुकुन्नानु, दानिकी 1 स्पून धनिया पाउडर, 2 स्पून कारम, 1 स्पून पसुपु, उप्पु मी रुचि की तग्गट्टु वेसुकोनी मोत्तम कलिपि पेट्टुकोंडि। मसाला मोत्तम मनकि मटन की बागा कलिसेटट्टु कलिपि पेट्टुकोंडि। इंदुलोने मीकु इष्टमैते पेरुगु कूडा वेसि कलिपि पेट्टेसुकोंडि। इप्पुडे नेनु इक्कड पेरुगु वेयलेदु ई रोजु, नार्मल गा मीरु वेयालनुकुंटे इला इक्कड पेरुगु वेसेसि पेट्टेयंडि। कुकर तीसुकोंडी, कुकर लो 3 स्पून्स आयिल वेसी ओक 4 उल्लिपायलु अला पड़वगा कट चेसी पच्चिमिर्ची 2 वेसी बागा फ्राई अवनिवाली। अला फ्राई अवुतुन्नप्पुडु कोद्दिगा चक्क लवंगम कूडा वेसुकोंडी। ई लोपु मसालाकि चिन्न कोब्बरि मुक्क, 2 स्पून धनियालु, चक्क लवंगम, 1 स्पून गसगसालु बागा मेत्तगा पेस्ट चेसि पेट्टुकोंडी। ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీరు అందులో ఏమీ వేయకండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుండిద్ది కర్రీది. తొందరగా బ్రౌన్ కలర్ రావాలంటే తెలుసు కదా, కొద్దిగా సాల్ట్ వేసుకోండి, బ్రౌన్ కలర్లో వస్తాయి. అంతలా పేస్ట్ చేసుకోవాలండి, అంత పలుసగా మెత్తగా పేస్ట్ అవ్వాలన్నమాట మంది మసాలా అన్నది. చూసారా ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి 1 2 స్పూన్స్ కసూరి మేతి వేసుకోండి మీ దగ్గర ఉంటే. ఒకవేళ లేదు అంటే స్కిప్ చేసేయండి. లేదు మెంతుకూర ఉన్నా సరే ఆ మెంతుకూర అన్న వేసుకోండి. మెంతుకూర కసూరి మేతి కానీ యాడ్ చేస్తే మటన్కి చాలా టేస్ట్ వచ్చిద్దండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి 1 స్పూన్ చిన్న స్పూనే వేసుకోండి, ఎక్కువ మసాలా వేసుకోవద్దు. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అలా బయటికి వచ్చిన తర్వాత ఆ పచ్చి వాసన అనేది పోవాలి. ఆల్రెడీ మనం అందులో కలిపి పెట్టేసుకోవచ్చు మటన్లోనే, కాకపోతే ఏంటంటే పచ్చి వాసన వచ్చిద్ది. ఇలా మనం ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన రాదు. మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కూడా మీకు గ్రేవీ ఎంత కావాలో చూసి అంత వేసుకోండి. యాక్చువల్గా నేను అది చెప్పింది 1.5 కిలో మటన్కి. మీరు అందులో కొంచెం పక్కన పెట్టుకొని మొత్తం వేసేయచ్చు. అది కూడా బాగా ఫ్రై అయిపోయాక 4 టొమాటోస్ సన్నగా తరిగి వేసుకోండి. వేసుకొని ఆ టొమాటోస్ మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అన్ని మసాలాలు టొమాటోస్ అవన్నీ ఫ్రై అవ్వాలి, అప్పుడే చాలా టేస్ట్ వచ్చిద్ది మీకు. చూసారా అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు కలిపి పెట్టుకున్న మటన్ వేసేయండి. వేసి మసాలాలన్నీ దానికి కలిసేటట్టు కలిపి కొద్దిగా వాటర్ అందులో నుంచి బయట వచ్చే వరకు ఇందులో ఎలాంటి వాటర్ కానీ ఏం వేయొద్దు. కాసేపు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. సైడ్స్ మనకు వాటర్ రిలీజ్ అవుతుంది, చూసారా అలా వాటర్ రిలీజ్ అయ్యింది మటన్లో ఉన్న వాటర్. అలా మూత పెట్టి కాసేపు ఉంచి ఒకసారి కదిలించండి. అంతా మొత్తం మసాలా మొత్తం మటన్కి పట్టేటట్టు కలిపి పెట్టండి. పడితేనే బాగా టేస్ట్ వచ్చిద్ది. ఇది వాటర్ మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు మీరు వాటర్ వేయకండి. వన్స్ అలా వాటర్ వచ్చేసిన తర్వాత రైస్ కుక్కర్తో గ్లాస్ ఇస్తాడు కదా, దాంతో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. అంతే మన యమ్మీ మటన్ మసాలా కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా తొందరగా అయిపోయిద్ది. మటన్ కూడా పర్ఫెక్ట్గా బోన్స్తో సహా పర్ఫెక్ట్గా ఉడికిద్ది ఇలా చేసుకుంటే. మీరు కుక్కర్ ఓపెన్ చేయగానే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోకూడదు. కుక్కర్ ఓపెన్ చేసి 1-2 సెకండ్స్ మనం పొయ్యి మీద అలాగే పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ స్టీమ్ వాసన మొత్తం అలాగే ఉండిపోయిద్ది, అదొక స్మెల్ లాగా వచ్చిద్ది. అది కొంచెం మనం అలా ఉడికించుకుంటే
ఆ స్మెల్ పోయి వాసన ఘుమఘుమలాడిపోయిద్ది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లైట్గా కొత్తిమీర కట్ చేసి సన్నగా తరిగి దాని మీద గార్నిష్ చేసుకోండి. అంతే మన ఎమ్మీ మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.